హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా 80 వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. ఈ డిక్టేషన్ అనేది ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డీకి, అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, 80 వర్డ్స్ పర్ మినిట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే అన్ని కాంపిటేటివ్ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా మీకు ఈ డిక్టేషన్ అనేది ఉపయోగపడుతుంది. మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వచ్చు మనం. అలాగే ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సంబంధించి కోర్సు మొదటి నుంచి కూడా మనం ట్రైనింగ్ అనేది అందిస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా కనుక వీడియో చూస్తున్నట్లయితే, ఈ కోర్సు ఎవరైనా కనుక నేర్చుకోదలిచినట్లయితే మనం ఈ కోర్సు నేర్పించి, అలాగే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనం పంపించడం జరుగుతుంది. అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, స్టెనో, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి స్టెనో ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు 80 వర్డ్స్ పర్ మినిట్ డిక్టేషన్ అనేది చెప్పుకోబోతున్నాము. 10 మినిట్స్. ఓకే, రెడీ? 1, 2, 3, స్టార్ట్. ద చీఫ్ మినిస్టర్ ఆన్ ట్యూస్డే డైరెక్టెడ్ ది పోలీస్ అఫీషియల్స్ టు సెట్ ఏ ప్రీ కండిషన్ టు ఫిలిం మేకర్స్ టు ప్రొవైడ్ ఏ వీడియో ఆఫ్ అప్ టు 2 మినిట్స్ డ్యూరేషన్ టు ది స్టేట్ గవర్నమెంట్ టు ప్రమోట్ అవేర్నెస్ అగెనిస్ట్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్ వెన్ దే అప్రోచ్ ది గవర్నమెంట్ ఫర్ పర్మిషన్ ఫర్ షూటింగ్ ఆర్ హైకింగ్ టికెట్ ప్రైజెస్. ద వీడియోస్ ద ప్రైమ్ మినిస్టర్ సెడ్ షుడ్ బి మేడ్ విత్ ది సేమ్ క్యాస్ట్ హూ యాక్టెడ్ ఇన్ ది ఫిలిం ఫర్ విచ్ పర్మిషన్ టు హైక్ టికెట్ ప్రైజెస్ వాజ్ సాట్ ఫర్. ఇట్ ఈజ్ ఏ కామన్ ప్రాక్టీస్ ఫర్ ఫిలిం మేకర్స్ ఇన్ తెలుగు స్టేట్స్ టు అప్రోచ్ ది స్టేట్ గవర్నమెంట్ సీకింగ్ పర్మిషన్ టు ఇంక్రీజ్ టికెట్ ప్రైసెస్ ఫర్ ఏ వీక్ ఆర్ సో ఆఫ్టర్ ది ఫిలిమ్స్ రిలీజ్ ఆఫ్టర్ ఫ్లాగింగ్ ఆఫ్ 14 న్యూ 4-వీలర్స్ అండ్ 55 2-వీలర్స్ ఫర్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఆన్ ఫ్రైడే ట్యూస్డే ద చీఫ్ మినిస్టర్ సెట్ సినిమా థియేటర్ ఓనర్స్ షుడ్ ఆల్సో స్క్రీన్ దీస్ షార్ట్ వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బిఫోర్ బిగినింగ్ ది ఫిలిం టు ప్రమోట్ అవేర్నెస్ అగెనెస్ట్ డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్. ద చీఫ్ మినిస్టర్ సెడ్ ది బిగ్ పర్సన్స్ ఆఫ్ ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హూ అప్రోచ్ ది గవర్నమెంట్ ఫర్ పర్మిషన్ టు ఇంక్రీజ్ ది టికెట్ ప్రైసెస్ వెన్ ఏ బిగ్ బడ్జెట్ ఫిలిం ఈజ్ రిలీజ్డ్ వర్ నాట్ ఫుల్ఫిలింగ్ దైర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు రైజ్ అవేర్నెస్ ఆన్ ది యూసేజ్ ఆఫ్ ది డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్. ప్రైజింగ్ వన్ ఆఫ్ ది యాక్టర్స్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ఏ వీడియో మేడ్ బై ది కన్సర్న్ డిపార్ట్మెంట్ ద చీఫ్ మినిస్టర్ సెడ్ అదర్ ఫిలిం యాక్టర్స్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు ఫైట్ ది డ్రగ్ మెనెన్స్ అండ్ సైబర్ క్రైమ్ టు దేర్ షార్ట్ వీడియోస్. ఈ ఆస్కుడ్ ది పోలీస్ కమిషనర్స్ ఆఫ్ ది స్టేట్ హియర్ టు ప్లేస్ ది రిక్వెస్ట్ బిఫోర్ ఫిలిం మేకర్స్ ఫర్ మేకింగ్ దీస్ వీడియోస్ బిఫోర్ అలవింగ్ ఫిలిం షూట్స్ అవుట్డోర్స్. ఇట్ ఈజ్ నాట్ రాంగ్ ఫర్ ది ఫిలిం ఇండస్ట్రీ టు ప్రాఫిట్ ఫ్రమ్ ఫిలిమ్స్ బట్ దే షుడ్ ఆల్సో డూ దేర్ బిట్ ఫర్ ది సొసైటీ
the chief minister said in his speech, accepting that the state governments is committed to check the curse of narcotics. The chief minister urged the personnel of State Bureau and Cyber Crime Bureau to check the crimes effectively. We are among the top states in the country in freezing bank accounts of fraudsters, almost rupees 263 crore of lost amount has been frozen by using state of art tools and technology. The Telangana High Court on Tuesday expressed grave concern at the alarming rise in incidents of children being attacked to death by stray dogs across the state. In the last 1 year, there were 10 such gruesome deaths, while many children were left grievously injured after being attacked by dogs. The division bench of the Telangana High Court, comprising Chief Justice and another justice, fumed at the weak efforts being made by the state and GHMC in containing the brutal attacks. The Chief Justice observed, "You should have some compassion towards the victims in such incidents. Merely paying compensation will not suffice. The state should formulate some effective policies to ensure that such incidents do not recur." The Chief Justice of the state sought details from the authorities concerned regarding the compliance of the directions of the Supreme Court in various judgments in which the said court had directed the Chief Secretary of each state, either himself or through the Secretary of Health, to send the report as regards implementation of the Prevention of Cruelty to Animals Act. The bench directed the state chief secretary and other officials to file a status report by July 10, 2024. The High Court took up as a suo motu case the incident on June 29, wherein a 6-year-old boy was attacked to death by 6 stray dogs when the boy was attending nature's call. The bench tagged the case along with the suo motu case taken up earlier in 2023, when stray dogs attacked some children on February 19 and a school-going kid had died. The cases were adjourned to July 10. Chief Secretary here on Tuesday met Governor at Rajbhavan here to discuss the forthcoming monsoon assembly session. She met the Governor a day after Chief Minister met him at Rajbhavan amid impending expansion of the state cabinet and to discuss the forthcoming monsoon session. The Chief Secretary's meeting with the Governor would enable the state government to finalize the dates for conducting the assembly monsoon session in addition to cabinet expansion. The state government
has to elaborate arrangements for conducting the session in coordination with all the departments concerned. This will be followed by a review meeting with the police department on security arrangements to be made for the session. The opposition MPs staged a walkout as Prime Minister was replying to the debate on the motion of thanks on the President's address in the Rajya Sabha today. The opposition MPs said that the leader of the opposition in the Rajya Sabha was not allowed to speak. Protesting against this, they engaged in sloganeering against the Prime Minister and staged a walkout. Rajya Sabha chairman criticized the opposition party MPs and said that they challenged the constitution. Stop. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్యాసేజ్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అలాగే మీరు ఈ డిక్టేషన్లో వచ్చేటువంటి కొత్త కొత్త పదాలని షార్ట్ హ్యాండ్ డిక్షనరీ అని మీకు అందుబాటులో ఉంటుంది, దాన్ని పరిచయం చేయండి. మీకు గనక తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి. నా నెంబర్ వచ్చేసరికి 9704455002కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు డిక్షనరీ అనేది మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మీరు కొనుక్కోవచ్చు. లేదు మీకు తెలియకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు పూర్తి ఉచితంగా కూడా పొందేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.